కీర్తి ఒక చెట్టు కింద నిల్చుని చెట్టుపై ఉన్న బాలుని చూస్తూ అరీ తమ్ముడు రారా కిందకి రారా అమ్మొచ్చిందంటే నువ్వు చెట్టు ఎక్కుతుంటే నువ్వేం చేస్తున్నావు చూడ్డం తెలియదా అని నన్నే తిట్టుందిరా కిందికి రారా అక్క చెట్టెక్కి ఆడుకోవడంలో ఉన్న మజ నీకేం తెలుసక్క ఎప్పుడు భయపడుతూనే ఉంటావు నేను రానిపో తమ్ముడు రారా అని కీర్తి పిలుస్తూ ఉండగా వాళ్ళమ్మ పార్వతి బజార్ నుండి అప్పుడే ఇంటికొస్తుంది ఇంటికి రాగానే ఒసే కీర్తి ఎక్కడున్నావే తొందరగరా అని అనగానే పక్కనే ఉన్న చెట్టు కింద నుండి కీర్తి పార్వతి దగ్గరికి వస్తుంది బాలు తల్లిమీద భయంతో చెట్టు మీద కదలకుండా కూర్చొనుంటాడు నిన్న కూరగాయలకి వంద రూపాయలు తీసుకున్నావు అవే కూరగాయలు నేను ఈరోజు తొంభై రూపాయలకి వచ్చాను అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా అని చెంపల మీద కొడుతూ ఉంటుంది అది చూసిన బాలు అదిరిపడంతో చెట్టు మీద నుండి పడిపోతాడు అయ్యో తమ్ముడు చెట్టు మీద నుండి పడిపోయాడు అని ఎత్తుకొని తీసుకెళ్లి ఇంట్లో పడుకోబెడుతుంది తమ్ముడు డబ్బలేమన్నా తగిలాయా చెప్తూనే ఉన్నాను కదరా చెట్టు మీద నుండి దిగు దిగు అని మాట వినాలి కదా అంటే వాడు చెట్టు ఎక్కుతుంటే నువ్వు చూసి కూడా ఆపలేదా వాడు పడిపోతాడని తెలుసు కూడా కావాలని చేసావు కదా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో మనుషులతో మాట్లాడడానికి అంతకన్నా అవసరం లేదు అమ్మా ఏంటమ్మా నువ్వు నేను అలా చేస్తాను తమ్ముడికి దెబ్బ తగిలితే నాకు కూడా బాధే కదా వాడే ఆడుకుంటూ ఆడుకుంటూ చెట్టెక్కాడు అయినా ఇంట్లో ఉండడానికి వీల్లేదంటే ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడుతూ ఉంటుంది కీర్తి సరే ఇంట్లో ఉన్నా సరే ఎవరితో మాట్లాడడానికి అస్సలు వీల్లేదు గిన్నెలు తోమడం బట్టలు పిండడం ఇల్లు శుభ్రం చేయడం ఇవి మాత్రమే నీ పనులు రోజు మూడు పూట్ల ఇంత అన్నం పెడతా అది తిని కుక్కిన పెన్లా పడుండు అంతే కూతుర్ని ఒక పని మంచిలా ఉండమంటున్నావు అంతే కదమ్మా ఆ పనికి నువ్వే పేరైనా పెట్టుకో ఇక వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకోపో నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని కీర్తిని ఒక పని మంచిలా చూడడం మొదలు పెడుతుంది పార్వతి రెండు మూడు రోజులు గడిచిపోయాయి బాలు కాలికి తగిలిన గాయం కూడా మానిపోతుంది బయటికి వెళ్ళి ఇంటి ముందు కీర్తి ఊడుస్తూ ఉంటే అది చూసిన బాలు కూడా ఇంకొక చీపురు తీసుకుని వెళ్లి ఊడుస్తూ ఉంటాడు తమ్ముడు ఏం చేస్తున్నావురా ఇవి అమ్మాయిల పనులు నీకెందుకురా నీకు తెలీదు నువ్వు పక్కకు జరగక్కా నువ్వు మధ్యలో మాట్లాడితే మీదొట్టే అని కీర్తిని పక్కకు జరిపి ఊడుస్తూ ఉంటాడు ఇక పార్వతి అది చూసి వసీ కీర్తి నా కొడుకుతో ఇలాంటి పనులు చేయిస్తావా బుద్ధుందా నీకసలు అని కొట్టడానికి వస్తూ ఉంటే బాలు ఆపి అమ్మా అక్క నాకే పని చెప్పలేదు నేనే చేస్తున్నా అని గిన్నెలు కడగడానికని పోతాడు గిన్నెలు కడుగుతూ అమ్మా ఇవి ఆడవాళ్ల పనులు ఇవి మగవాళ్ల పనులు అని ఎవరమ్మా విభజించారు కొడుకుకి చిన్న గాయం తగిలిందని ఆ కూతురు తప్పలేకపోయినా కూతుర్ని గొడ్డులాగా ఇంటి పని చేయాలి కానీ ఇంట్లోకి రాకూడదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు అబ్బాయిలే మనుషులా అమ్మాయిలు మనుషులు కాదా అమ్మాయిలంతా పని మనుషులా కన్న తల్లి తమ పిల్లల పట్ల ఆడమగ అని వ్యత్యాసం చూపిస్తుంటే ఇంకా ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు అంచబడుతున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలమ్మా నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదమ్మా మీ అమ్మ కూడా నేను ఇలానే చూసి నీకెంత బాధ అనిపించేదమ్మా నీకు చెప్పా అంత పెద్దవాడిని కాదమ్మా నేను కానీ అవతల వాళ్ళని ఒక మాట అనే ముందు ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలమ్మా అమ్మా తమ్ముడేదో తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడమ్మా నేను వాడికి చెప్తానమ్మా నువ్వేమీ పట్టించుకోవద్దమ్మా అని బాలు దగ్గరికెళ్ళి అరే ఏం మాట్లాడుతున్నావురా నేను కనీసం పని మనిషికైనా ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా అసలు ఇంటి నుంచే వెళ్ళగొట్టేలా ఉన్నావు కదరా అదే కదరాొక్క బ్రతుకు దానికంటే అదే నయం అమ్మ నిన్ను ఒక్క మాట అన్నా కూడా వెళ్ళిపో పర్లేదు ప్రశాంతంగా బ్రతుకు అరే పాలు చిన్నపిల్లాడువైనా చాలా పెద్దగా ఆలోచించావురా నీకున్న ఆలోచన కూడా నాకు లేకుండా పోయింది అందరూ అబ్బాయి ఇంటి వారసుడు ఇంటి పేరు నిలబెట్టేవాడు అని మాట్లాడుతూ ఉంటే అదే పిచ్చి భ్రమలో ఉండి అక్కని ఇబ్బంది పెట్టాను ఎంతసేపు సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించానే తప్ప ఒక తల్లిని అన్న విషయమే మర్చిపోయాను ఇక నుండి ఈ పొరపాటు అస్సలు జరగదురా ఈ ఒక్కసారికి కమ్మని క్షమించండిరా అని అనగానే బాలుకీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని గట్టిగా పట్టుకుంటారు ఇక ఇకప్పట్నుండి పార్వతి పక్కన వాళ్ల మాటలు పట్టించుకోకుండా బాలుకీర్తిని ఇద్దరిని కూడా సమానంగా చూస్తూ స్కూల్కి పంపిస్తూ ఆనందంగా ఉంటుంది సూర్య వెన్నెల దంపతులకు ఇద్దరు పిల్లలు బాలుకీర్తి కీర్తి సూరి రోజు ఊరి దగ్గరలో ఉన్న నదిలో పడవ వేసుకుని చేపల వేటకు వెళ్లి చేపలు పట్టి తీసుకునొచ్చి ఊరిలో అమ్మి వచ్చిన డబ్బుతో బ్రతుకుతూ ఉండేవాడు ఏమయ్యా పోయిన నెల పడవ సరిగ్గా లేదు పాడవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పావు కొత్త పడవ తీసుకునే ఆలోచనలో ఉన్నావా ఆ పడవ మీ తాత దగ్గర నుండి మీ నాన్నకి మీ నాన్న నుండి నీకు వచ్చిందని చెప్తున్నావు అన్నేండ్ల పడవ పాడవక ఏమవుతుంది మరి పాత పడవని కాదే మా తాత తల్లిదండ్రుల ఆస్తి నాకంటూ ఉంది అదొక్కటే అందుకే దాన్ని వదిలేబుద్దవదు ఏమో మరి నీ ఇష్టం ఎప్పట్లాగాని రోజు కూడా సూరికి చేపలు పట్టడానికని వెళ్తూ వెనక్కొచ్చి వెనలా నువ్వు చేపల కూర కాని కానీ చాలా బాగా చేస్తావు కదా నది దగ్గర ఆ వ్యాపారం చాలా బాగా సాగుతుంది నేను నీకు చేపలు పట్టిస్తుంటాను నువ్వు వ్యాపారం మొదలు పెడతావా ఈ రోజు నుండి మొదలు పెడతానయ్యా నాకంటూ చేయి వచ్చింది ఆ వంట మాత్రమే కదా అదే డబ్బిస్తుందంటే ఎందుకు కాదంటాం చెప్పండి అని సూరితో పాటే వెళ్ళి నది ఒడ్డిన ఒక మంచి స్థలం చూసి చిన్న పాకా ఏర్పాటు చేసుకుంటారు పాకా ఏర్పాటైన తర్వాత ఒక చిన్న దేవత విగ్రహం తయారు చేసి పాకలో ఒక మూల పెట్టి గంగమ్మ తల్లి నువ్వే దిక్కు అని దంపతులిద్దరూ దండం పెట్టుకున్న తర్వాత సూరి చేపలు పట్టడానికి లోపలికెళ్తాడు సూరి చేపలు తీసుకుని రావడం వెన్నెల వాటిని వండడం వాళ్ల వ్యాపారం బాగా సాగుతుంది బాలుకీర్తి కూడా తల్లికి సహాయంగా అక్కడికి వస్తూ ఉండేవారు కొద్ది రోజుల్లో కీర్తి మెల్లి మెల్లిగా చేపల్ని ఫ్రై చేయడం నేర్చుకుంది తండ్రి అక్కడికి వచ్చిన తర్వాత బాలు తండ్రితో అక్క ఫ్రై చేయడం నేర్చుకుంది కదా నేను నీతో పట్టడం దానికి ఇంకా చాలా టైం ఉందిరా చేపలు పట్టడం చాలా ప్రమాదం అని పడవ తీసుకుని నదిలోకి వెళ్తాడు కొంత దూరం వెళ్ళగానే పడవ బోల్తా పడడంతో నీటిలో మునిగి చనిపోతాడు సూరి వెన్న బాలు కీర్తి కలిసి సూరి తర్వాతి కార్యక్రమాలు జరిపిస్తారు వెన్నెల నాది పక్కన ఇసుక బొమ్మని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమ్మ తల్లి నిన్నే నమ్ముకుని ఈ పనిలోకి దిగాం కాని నా ఇలా తీసుకుని వెళ్ళిపోవడం నీకేమన్నా న్యాయంగా ఉందా ఇప్పుడు నా పిల్లల్ని నేనెలా చూసుకోవాలి మాకు వేరే పనులు కూడా తెలీదు అని ఏడుస్తూ ఉంటే దేవత ప్రత్యక్షమవుతుంది వెన్నెల విధి విచిత్రమైంది ఎప్పుడు ఎలా అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు నీ భర్త చనిపోయాడు దానికి ఎవ్వరూ ఏమి చేయలేరు కావాలంటే నీకేదైనా వరం కావాలా కోరుకు నా పిల్లల్ని బ్రతికించుకోవడానికి నాకొక మాయా పడవ కావాలి అది ఎప్పటికీ పాడవకూడదు అనగాని దేవత పడవని ప్రత్యక్షం చేస్తుంది తల్లి అందరి దగ్గర ఉన్న పడవలకి నా పడవకి తేడా ఏలేదు అందరూ గత కొద్ది సంవత్సరాలుగా ఇదే ఉన్నారు కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా ఏదైనా ఫరం ఇవ్వు తల్లి అయితే విను కాగితం నీటిలో వెయ్యగానే తడిచిపోతుంది కాని నేను నీకు కాగితం పడవిస్తాను అది ఎప్పటికీ పాడవదు బోల్తా కూడా పడదు ఇక నీ ఇష్టం అని దేవత మాయమవుతుంది తరువాత వెన్నెల బాలు కీర్తి ఆ పడవలో తిరుగుతూ ఉంటారు అమ్మా అందరిలా మనం కూడా చేపలు పట్టమ్మితే మనకంటూ ప్రత్యేకత ఏముందమ్మా అందుకే మనం వింతగా పడవలో చేపలు ఫ్రై చేసి అమ్ముతామమ్మా అప్పుడు వింతగా ఉండడంతో అందరూ మన దగ్గర కొంటూ ఉంటారు కదా ఏమంటావు ఈ ఆలోచన బాగుంది రేపటి నుండి అదే పని చేద్దాం అని నుండి బాలు కీర్తి పడవ వెనుక భాగంలో కూర్చొని చేపలు పడుతూ ఉంటే ఆ పట్టిన చేపల్ని పడవ ముందు భాగంలో కూర్చున్న వెన్నెల ఫ్రై చేస్తూ అమ్ముతూ ఉంటుంది చాలామంది ప్రజలు పేపర్ పడవంటే ఏంటి అని చూడడం కోసమే అక్కడికొచ్చేవాళ్ళు అలా ఎవరూ ఒకరు రావడం బాలు కీర్తి దగ్గర వండిన చేపలను తినడం అలా చేస్తూ ఉండడంతో వాళ్ళకి కొంత లాభాలొస్తుంటాయి అలా వాళ్ళు ఆ కాగితం పడవ హోటల్లోనే ఉంటూ చాలా డబ్బులు సంపాదించుకుంటారు బాబూ బాలు మనం ఇలా డబ్బులు సంపాదించి తిండికి గుట్టకి ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అమ్మా వచ్చేలా చేసిన కంగమ్మకి మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా అలానే మనకి ఇంకొంచెం డబ్బు వచ్చాక కంగమ్మకి ఒక గుడి కడతామమ్మా మంచి ఆలోచన కానీ గుడి కట్టడం అనేది చిన్న ఆలోచన కాదు దానికోసం చాలా డబ్బు ఖర్చు అవుతుంది పైగా చాలా శారీరక శ్రమ కూడా కావాలి వాటన్నిటికీ మీరు సిద్ధమా ఎప్పుడో సిద్ధమమ్మా పద పదమ్మా పని చేసుకోవాలి అని కాగితం పడవలో ముగ్గురు మూడు పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు